తెలంగాణలో సంక్షేమ పాలన కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ సర్కార్ రావాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. ధరణి రైతు బంధును రద్దు చేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డిలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో పాటు మూడోసారి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కేటీఆర్ కామారెడ్డిలో కేసీఆర్ను గెలిపిస్తే జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. రైతు బంధు తీసేయాలంటాడు. రైతు బంధు ఉండాలనా పోవన్నా? రైతు బంధు ఉండాలనా పోవన్నా? అందుకే మనం ఉంచాలనుకుంటున్నాం 10,000 రూపాయలు 16,000 రూపాయలు చేయబోతా ఉన్నాం రైతు బంధులో. మళ్ళా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాగానే ఇంకొక మాట, నిన్న ఒక ఆయన కాంగ్రెస్ ఆయన చెప్తాండు ధరణి ఎత్తేయాలి, పాత పట్వారీ వ్యవస్థనే మళ్ళా తీసుకురావాలంటాడు. పట్వారీ వ్యవస్థ కావన్నా మళ్ళా ఊళ్ళెల్లా? పట్వారీ వ్యవస్థ కావన్నా? కావాలన్నా పట్వారీలు మళ్ళా? మరి పట్వారీలు కావన్నట వాళ్ళకు ఇదివరకు ఉన్న కాలంలో అన్ని పెడతారట మళ్ళా కాగిదాలల్లా. ఇదివరకు మన జీవితాలు లాగం చేసిన వాళ్ళు మళ్ళొక్కసారి ధరణిని తీసిపారేసి పాత పట్వారీ వ్యవస్థ తెస్తాం, మళ్ళా రైతులను సావగొడతాం, దళారుల రాజ్యం చేస్తాం అంటుండ్రు. మరి ఆలోచించుకోండి, ఒక ఆయన రైతు బంధు వద్దంటాండు, ఇంకొక ఆయన పట్వారీ వ్యవస్థ తెస్తా అంటాండు, ఇంకొక ఆయననేమో 3 గంటల కరెంటు చాలు 10 HP మోటారు మరి పెట్టుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు. 10 HP మోటార్ ఉందా ఎవరికన్నా? 10 HP మోటార్ ఉన్న వాళ్ళు ఒకసారి శైలావట్టు రీడా, ఉన్నాయా ఎవరికన్నా 10 HP మోటార్లు ఊళ్ళల్లో? మరి అలా రేవంత్ రెడ్డి గంత తెలియనది. 10 HP మోటార్ పెట్టి గుంజుడు గుంజనట 3 ఎకరాలు 3 గంటలలో వాడుతుందట. 3 గంటలు చాలు, 24 గంటలు వద్దు అని రేవంత్ రెడ్డి అంటాడు. 24 గంటల కరెంటు కావాలంటే కేసీఆర్ గారు కొట్టేయండి, 3 గంటల కరెంటు చాలనేటోళ్ళు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోండి. అదేవిధంగా 16,000 రైతు బంధు కావాలనేటోళ్ళు, రైతు బంధు ఉండాలనేటోళ్ళు కేసీఆర్ గారు కొట్టేయండి. పట్వారీ వ్యవస్థ వద్దు, పట్వారీ వ్యవస్థ వద్దు, ధరణి ముద్దు అనేటోళ్ళు మాకు ఓటేయండి.